వెల్కమ్ టు టీటెన్. నేను రేవతి. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు దాటి పరుగులు తీస్తున్నాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి ఘోరంగా మారుతుంది. వినియోగ ధరల సూచి ప్రకారం గత నెలలో ద్రవ్యోల్బణం 3.5% చేరింది. గత 5 సంవత్సరాల కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రభుత్వం చెబుతోంది. అయినా ప్రజల కష్టాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండటంతో ఈ లెక్కల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. కీలకమైన ఆహార వస్తువుల ధరలు ఏమాత్రం తగ్గకపోవడమే దీనికి కారణం. వినియోగ ధరల సూచిలో ఆహారం సంబంధిత వస్తువుల వాటా 46% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా అంటే 54% ఉంది. ఫలితంగా సాధారణ భారతీయ కుటుంబం తన నెలసరి వ్యయంలో సగం ఆహారం దాని అనుబంధ వస్తువుల కొనుగోలుకే ఖర్చు చేస్తుంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల వేళ కష్టకాలం నెలకొనడం సామాన్యుడి ఆందోళనకు గురి చేస్తుంది. ఋతుపవనాల ద్వారా దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గడం, కూరగాయల ఉత్పత్తిపై ఈ ప్రభావం పడడం కూడా దీనికి కారణం. కీలకమైన ఉల్లి, బంగాళదుంపల ద్రవ్యోల్బణం జూలై నెలలో 60.54% ఉంది. గత ఏడాది ఇదే సీజన్ లో ఆలు ఉత్పత్తి 6%, ఉల్లి ఉత్పత్తి 20% తగ్గింది. వర్షాలు కురవడంతో జాప్యం కారణంగా ఈ ఏడాది ఉత్పత్తి ఇంకా మార్కెట్ లోకి రాలేదు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆలు ఉత్పత్తి అక్టోబర్ లో మార్కెట్ లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈలోగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. పప్పులు, నూనెల ధరలు పై పైకే చూస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే నెలసరి తలసరి వ్యయంలో అధిక శాతం ఆహారం మీద ఖర్చు చేయాల్సి రావడం ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో ఆర్బీఐ భవిష్యత్తులో తన వడ్డీ రేట్లు తగ్గించవచ్చని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని వారు అంటున్నారు. అయితే కీలకమైన ఆహార ద్రవ్యోల్బణాన్ని వారు పట్టించుకోవడం లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం భారతీయుల్లో కేవలం 10% మంది మాత్రమే నెలకు 25,000 కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. అంటే అత్యధిక ప్రజానికం నామమాత్రపు జీతాలతో నెట్టుకొస్తున్నారు. వీరందరికీ కోవిడ్ తర్వాత కుటుంబ బడ్జెట్ నిర్వహణ కష్టంగా మారింది. ఇదే విషయమై సీవోటర్ డైలీ ట్రాక్ పోల్ అడిగిన ప్రశ్నకు 3/4 మందికి పైగా అవుననే జవాబులిచ్చారు. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.